అనంతరం వారు మాట్లాడుతూ టీబీజీ కేసును నమ్మి కార్మికులు మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీకి 60 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. పోరాటాల కార్మిక సంఘంతోనే హక్కులు కాపాడబడతాయన్నారు. తప్పుల తడకగా వారసత్వ సర్కులర్ తెచ్చి కార్మికులకు అన్యాయం చేశారని ఆరోపించారు. టీబీజీ కేస్ ఒక్క కొత్తగని తేలేదని అన్నారు. సింగరేణి ప్రాంతాల అభివృద్ధికి కేటాయించవలసిన సీఎస్ఆర్ నిధులు ఇతర జిల్లాలకు మరలిస్తూ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి ఎన్నికలను రాజకీయ ఎన్నికలుగా మార్చరాదని డిమాండ్ చేశారు. లాభాలు తగ్గించి చూపిస్తూ కార్మికులకు రావాల్సిన వాటా ఎగనామం చేస్తున్నారని ఆరోపించారు. తాడిచర్ల బ్లాక్లో కేసీఆర్ కుటుంబానికి వాటా ఉందని ఆరోపించారు. తాము ప్రైవేట్ కాకుండా అడ్డుకున్నామన్నారు. కార్మికులు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కలవేని శ్యామ్, నాయకులు కృష్ణమూర్తి, చంద్రశేఖర్, మోహన్ రెడ్డి, ఆంజనేయులు, మల్లేశం, జాకబ్ పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజానాట్యం రూపొందించిన సింగరేణి సింహనాదం ఆడియో సిడీని ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించిన వారు కామ్రేడ్ సాబర్ పాషా, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా సిపిఐ కార్యదర్శి మరియు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీన్ని ఆవిష్కరించారు. ఈ సిడీలో 10 పాటలు రూపొందించడం జరిగింది. ఆ పాటలు పాడిన రాసిన రచయితలు మోటపల్కుల రమేష్, జాకబ్, పిడుగు సారయ్య, చీకట అంజన్న కవితలు రాయగా కే స్వామి, జాకబ్, చంద్రశేఖర్, కంచనపల్లి సారయ్య, శ్రీ మల్లేష్ గానం చేశారు. ఈ 10 పాటల్లో మన సింగరేణి తల్లి కార్మిక సంఘమైన సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ గీతంతో సిడీ ప్రారంభమవుతుంది. రేపు 5వ తేదీన జరుగుతున్నటువంటి సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో చుక్క గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓట్లు వేసి ఐఎన్టీసీ, టీఎన్టీసీ, ఇతర ప్రజా సంఘాలు, అనేకమైనటువంటి సామాజిక సంఘాలు బలపరుస్తున్నటువంటి ఏఐటీసీ యొక్క చుక్క గుర్తుపై మీ ఓట్లేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా 2012లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, 72 హామీలనిచ్చి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మన సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం గెలిచింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేమందరం కూడా యావత్ తెలంగాణ సమాజం దాంట్లో మేము కూడా భాగస్వామ్యమై పోరాడినటువంటి నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినది. 5 ఏళ్ల టీజీబీ కేస్ పరిపాలన, 4వ సంవత్సరం నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ పరిపాలన, ఈ 2 పరిపాలన నేపథ్యంలో సింగరేణి కార్మిక వర్గానికి వాళ్ళు ఇచ్చినటువంటి 72 హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా మళ్ళీ మాయమాటలతో, భ్రమలతో, మోసాలతో, డబ్బు సంచులతో కార్మికుల దగ్గరికి ఓట్ల కోసం వస్తున్నారు, తస్మత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.